వేసవికాలం మెల్లమెల్లగా ప్రభావం చూపుతుండటంతో చెరువులు కుంటలు ఎండిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. మూగ జీవాలు నీటి కోసం గ్రామాల్లోకి చొరబడుతున్న ఘటనలు మనం ఎన్నో చూసాం. వన్యప్రాణులైతే అడవి నుంచి బయటకొచ్చి జనావాసాల్లోకి వస్తాయి. మరి ఎప్పుడూ నీటిలో ఉండే చేపల సంగతి ఏంటి? పాపం అవి ఎటూ వెళ్లలేని పరిస్థితి. ఎందుకంటే తాము నివసించే చెరువులో నీరు అడుగుంటుంది. దాంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాయి చేపలు. ఈ క్రమంలో స్థానికులు మత్స్యకారులు చెరువు ఎండిపోతుండటం గమనించి ఒక్కసారిగా వందలాది మంది చేపల కోసం ఎగబడ్డారు. అందరూ తలోవలా పట్టుకుని చెరువు వద్దకు వెళ్లారు. మరికొంతమంది తోచిన పరికరంతో చేపలు పట్టేందుకు సిద్ధమయ్యారు. ఎవరికి దొరికిన కాడికి వాళ్ళు చేపల్ని పట్టుకెళ్లి పండగ చేసుకున్నారు. ఈ ఘటన జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో చోటు చేసుకుంది. కాళేశ్వరం సమీపంలోని పడిదం చెరువులో పూర్తిగా నీటి మట్టం తగ్గింది. వేసవి ప్రభావంతో మరికొద్ది రోజుల్లో చెరువు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. చెరువు ఎండిపోతే అందులోని జలచరాలు చనిపోయే ప్రమాదం ఉంది. దీంతో స్థానికులు జాలర్లు చెరువుపై పడ్డారు. కొంతమంది వలలతో చేపల వేట సాగిస్తే మరికొంతమంది ఇతర పరికరాలు చీరలతో చేపల్ని పట్టుకున్నారు.